తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పోలవరం ముంపు బాధితులను ఆదుకునేందుకు ఈ నెల 16వ తేదీన అఖిలపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు పోలవరం నిర్వాసిత కాలనీలను సందర్శించడానికి వస్తున్నారని రంపచోడవరం సిపిఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ తెలిపారు. బుధవారం రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి క్యాంప్ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 16వ తేదీన తెలుగుదేశం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు దేవీపట్నం మండలంలోని పునరావాస కాలనీలను సందర్శించడానికి రానున్నారని, కావున ప్రతి నిర్వాసితులు తమ సమస్యలను అఖిలపక్ష నాయకులకు తెలియజేయాలని కోరారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అఖిలపక్షం నిర్వాసితులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించిన నిర్వాసితులకు రావలసిన పునరావాస ప్యాకేజీని యుద్ధ ప్రతిపాదికను అర్హులైన వారికి ప్రతి ఒక్కరు నిర్వాసితులకు చెల్లించాలని కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిఐ రంపచోడవరం మండల నాయకులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలవరం ముంపు గ్రామం ముంపు కోసం ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఈ అఖిలపక్ష పోరాటం అక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులకు న్యాయం జరగక మరి అఖిలపక్షంగా మేమందరం కూడా రేపు 16వ తారీఖున గ్రామంలోకి పర్యటన చేస్తాము. పోతా ఉన్నారు అలాగే అక్కడ మరి మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి 550 కోట్లు రిలీజ్ చేస్తామనేసి మరి చెప్పడం జరిగింది. 550 కోట్లు ఎక్కడ సరిపోతాయి? ఇక్కడ చూస్తే మరి మొత్తం దేవీపట్నంలో 46 గ్రామాలండి, అలాగే 4 మండలాల్లో కూడా 227 గ్రామాలు, మొత్తం కలిసి 300 గ్రామాలు జలసమద అయిపోతా ఉన్నాయి. అలాగే ఇక్కడ 300,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే వాళ్ళకి ఈ అమౌంట్ ఎక్కడ సర్దుబాటు చేస్తారు? వాళ్ళకి సరిపోదనేసి నేను వాళ్ళకి సరిపడినట్టుగా ఇంకా అదనంగా ఇంకా ఎక్కువగా మరి ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నానండి. పోలవరం ముంపు బాధితుల ఆదుకోవడం కోసం దేవీపట్నం మండలంలో ఉన్న ఇంద్రవాస కాలనీలకు ఈ నెల 16వ తేదీన రాష్ట్ర జాతీయ నాయకులు తెలుగుదేశం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా దేవీపట్నం మండలం ముదూరుపేట భీంపల్లి కృష్ణపాలెం గ్రామాలను సందర్శించడానికి అఖిలపక్షంగా వస్తూ ఉన్నారు. మేము ఒకటే నిర్వాసితులందరికీ తెలియజేస్తూ ఉన్నాం, మీ సమస్యలను అఖిలపక్ష నాయకులు దృష్టికి తీసుకురండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ అఖిలపక్ష నాయకులు మీకు అండగా ఉంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పునరావాస కాలనీలకి నిర్వాసితులు తరలించారో తరలించిన వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్యాకేజీలు పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా చెల్లించాలి. అలా జరిగిన పక్షంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జుత్తు కుమార్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రంపచోడవరం జిల్లా కార్యదర్శి.